సారీ చాలా రష్ ఉన్నందువల్ల కొంచెం మెడల్ గబుక్కున తీసుకురాలేకపోయాము. రేపు తప్పకుండా మనకి సీఎం గారికి ఒకసారి చూపించిన తర్వాత ప్రెస్ వాళ్ళందరూ కూడా తప్పకుండా మేము చూపిస్తాం. థ్యాంక్ యూ. ఈ రోజున ఫస్ట్లీ ఆర్ బిలవ్డ్ సీఎం గారికి, అలాగే ఇక్కడున్న స్పోర్ట్స్ మినిస్టర్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి అండ్ కలెక్టర్స్ గారికి, సాప్ వాళ్ళకి అండ్ ఆల్సో బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళకి అందరికీ నేను ఫస్ట్లీ చాలా థ్యాంక్ యూ అని చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఇవాళ నేను విజయవాడ వచ్చాను అండ్ ఆల్సో నాకు చాలా గ్రాండ్గా వెల్కమ్ చేశారు. అండ్ అదే కాకుండా నేను ఒలింపిక్స్కి వెళ్ళే ముందు కూడా ఇక్కడ రావడం జరిగింది. సో నన్ను చాలా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి నీకేం కావాలంటే అది మేము ఎప్పుడు ఉన్నామని వెనక ఆల్ ద బెస్ట్ అని చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇంకా ముందు ముందుగా ఇంకా ఎన్నో గెలుచుకుంటానని నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్. సో మన దేశానికి రెండు తీసుకొచ్చారు పతాకాలు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. అంటే రెండు సార్లు బ్యాక్ టు బ్యాక్ రావడం అన్నది డెఫినెట్గా ఎవరికైనా ఒక డ్రీమే. అంటే ఒలింపిక్స్లో మెడల్ రావడం అన్నది ఎవరికైనా అదొక పెద్ద డ్రీమ్ కమ్ ట్రూ. సో నాకు ఆ డ్రీమ్ యూనో అది టూ టైమ్స్ అది కూడా బ్యాక్ టు బ్యాక్ అన్నది చాలా ఆనందంగా ఉంది. అండ్ లాస్ట్ మూమెంట్ మీకు ఎలా అనిపించింది, అంటే లాస్ట్ ఆఫ్ ది మూమెంట్ మీకు ఎలా అనిపించింది అసలు? అంటే చాలా ఆనందంగా ఉండింది. ఎందుకంటే గెలిచిన వెంటనే అసలు నేను ఒక నిమిషానికి బ్లాంక్ అయిపోయాను. ఎందుకంటే ఫైనల్గా నాకు ఆ మెడల్ వచ్చింది సెకండ్ టైం అని అనిపించింది. కానీ ఆ ఎఫర్ట్స్ కానీ ఆ హార్డ్ వర్క్ కానీ మా తల్లిదండ్రులకి అండ్ ఆల్సో మా హోల్ సపోర్ట్ స్టాఫ్కి అండ్ ఆల్సో ఈ ఆంధ్ర ఇవాళ విజయవాడ వచ్చాను అంటే తప్పకుండా నా నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను. సో నాకు వీళ్ళు ఎంతో సపోర్ట్ చేశారు అండ్ ఎంతో వాళ్ళ ప్రేమని వాళ్ళ సపోర్ట్ని లేకపోతే వాళ్ళ బ్లెస్సింగ్స్ని నా మీద చూపించారు. సో వాళ్ళ కోసం నేను ఇది డెడికేట్ చేయాలనుకుంటున్నాను. బికాజ్ ఐ థింక్ వాళ్ళు ఎంతో ఎప్పుడూ ప్రాణంగా నన్ను ప్రేమించి లేకపోతే నువ్వు గెలవాలమ్మా అని చెప్పడం ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో నాకు చాలా ఆనందంగా అంటే యాక్చువల్గా ఫైనల్లో లూజ్ అయినా మీరు దాని ఏదైతే ఉన్నాయో ఛాంపియన్గా మీరు ఒక ఒలింపిక్స్లో మీకంటూ ఒక విజయ పతాకాన్ని ఎగరేశారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే పోడియం ఫినిష్ అన్నది ఎప్పటికైనా పోడియం ఫినిష్ అండి. అంటే మన మన ఫ్లాగ్ అక్కడ పైన ఎగురుతుంది అంటే ఎవరికైనా అదొక ప్రౌడ్ మూమెంటే. సో తప్పకుండా ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ ప్రౌడ్ మూమెంట్ నాకు కూడా. అండ్ ఆల్సో నాకు చాలా గర్వంగా ఉంది బికాజ్ ఐ గాట్ అ మెడల్ ఫర్ ద కంట్రీ అని. సో యా. అండ్ నెక్స్ట్ ప్యారిస్లో మీది ఉండబోతుందా, ఎప్పుడు ఉండబోతుంది? ప్యారిస్లో ఇంకా యా టైం ఉందండి, 2024, 3 ఇయర్స్ ఇప్పటి నుంచి తప్పకుండా ఆడతాను. సో దాంట్లో కూడా బాగా ఆడి కష్టపడి ఐ విల్ గివ్ మై 100%. సో మీడియా అందరి తరఫున మీకు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్లీ ఆల్సో థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా, ఎందుకంటే మీరు ఎప్పుడు చాలా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ ఆల్సో టు ఆల్ ద మీడియా గైస్.